దేశంలో ఒకటే పన్ను విధానం రావాలని జిఎస్టిని అమలు చేసుకోబోతున్నాం. ఎంపవర్మెంట్ కమిటీ మీటింగ్స్లో కానీ, ఇవాళ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఇద్దరం కూడా సమన్వయంతో అనేక సమస్యల మీద, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో రిలెవెంట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అనేక సమస్యల మీద ఒకే టోన్తో ఒకే అభిప్రాయంతో మా అభిప్రాయాన్ని కుందబెదులుకుంటున్నట్టు చెప్పడం జరిగింది. ప్రధానంగా జిఎస్టీ అమలు జరుగుతున్న సందర్భంలో సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ఉండే పద్ధతులలో, సామాన్య ప్రజలు వాడే వస్తువుల మీద భారం కాకుండా ఉండే పద్ధతులలో, ఏ వ్యాపార వర్గాలైతే ఈ పన్ను విధానం వస్తే ట్యాక్స్ బేస్ పెరిగి కొంత వెసులుబాటు కలుగుతుందని భావిస్తుండో, అలాంటి వాళ్ళకి ఆందోళన కలగకుండా ఉండే పద్ధతులలో ఈ జిఎస్టీ అమలు చేయాలని చెప్పి మేము మొట్టమొదటి కోరినాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రాక్టికల్ ట్యాక్సేషన్ ఉండాలి. పన్ను ఎక్కువ వేయడం వల్ల ఎక్కువ కలెక్షన్ వస్తున్నటువంటి అవుట్డేటెడ్ సిస్టమ్ కంటే కూడా పన్ను ఎగవేత కారణాలు ఏందో అన్వేషించుకొని, పన్ను ఎగవేతకు ఆస్కారం లేకుండా ఉండే పద్ధతులలో వస్తువుల మీద ట్యాక్స్ విధించాలని కూడా మేము ప్రతిపాదించాం. ఇవాళ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం మీద పన్ను ఉండే 5% వ్యాట్ ఉన్నది, కానీ ఏనాడు కూడా ప్రైవేట్లో జరిగే ట్రాన్సాక్షన్స్లో 5% బియ్యం మీద పన్ను కట్టలే, 90% ఎగవేతకు గురయ్యేది, తప్పించుకునే ప్రయత్నం చేసేది. వాళ్ళు 1% కన్నా ట్యాక్స్ పెడితే మేము కడతామని చెప్పి ముందుకు వచ్చేది, కానీ మేము చేయలేకపోయింది. అట్లా ఈ దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వస్తువు మీద ఇప్పుడున్న ట్యాక్స్ని సంక్షించుకొని అది కడుతున్నారా, అది ఎవరు వాడే వస్తువులు, సామాన్య ప్రజలు వాడే వస్తువుల, ఎక్కువ తెలమనేటువంటి వస్తువుల, ఆ వస్తువు మీద ట్యాక్స్ కడుతుందా లేదా అనేది నిర్ధారించుకొని కట్టే పద్ధతులలో ఉండాలనేది ప్రాక్టికల్ ట్యాక్సేషన్ అంటే. ఇవాళ కొన్ని కొన్ని 28% పెట్టడం వల్ల అసలు పర్మనెంట్గా ఎగబెట్టేటువంటి ఆస్కారం ఉండదు, ఎవేజన్ జరిగేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి ప్రాక్టికల్ ట్యాక్సేషన్ రావాలని చెప్పుకొని మేము కోరినాం. అదేవిధంగా చాలా విషయాల్లో ప్రభుత్వ పరంగా వాడేటువంటి కొన్ని వస్తువులు ఏవైతున్నాయో, జరిగే పనులు ఏవైతున్నాయో, వాటి మీద సర్వీస్ ట్యాక్స్ ఉందో అవన్నీ కూడా తొలగించమని చెప్పుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఆర్డబ్ల్యూఎస్ కింద పని జరుగుతూ ఉంటుంది, దానికి కట్టింగ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇరిగేషన్ కోసం జరుగుతూ ఉంటాయి, దాని మీద కూడా పన్ను కట్టే విధానం ఉంది. అంటే ప్రభుత్వ పరంగా జరిగేటువంటి ఇలాంటి కార్యక్రమాల మీద ఎగ్జెంప్షన్ ఉండాలని కూడా మేము ప్రతిపాదించాం. అదేవిధంగా మేము ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాకపోయినా బీడీ కార్మికుల సమస్య కానీ, బీడీ ఆకు సమస్య కానీ, బీడీల మీద ఉన్న సమస్య కానీ, లేదా ఇతరత్ర సామాన్య జనం వాడేటువంటి వస్తువుల మీద కూడా కొంత పన్ను ఉండకూడదని చెప్పి మేము ప్రపోజల్ పెట్టాం. అందులో గ్రానైట్ కూడా ఒకటి ఉన్నది, కానీ ఎందుకో దాని మీద కొంత అన్సైంటిఫిక్ ట్యాక్సేషన్ ఉంటుంది మేము ఫీల్ అవుతాను. 11వ తారీఖు జరిగేటువంటి ఈ సమావేశాలు ఏదవుతున్నాయో, ఆ 11వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గాలైతే ఇలా ఆందోళన చేస్తూ ఉండేవి, హోటళ్ళ మీద వేసే ట్యాక్స్ మీద ఆందోళన చేస్తూ ఉన్నారు, గ్రానైట్ మీద వేసినటువంటి ట్యాక్స్ వల్ల ఆందోళన చేస్తూ ఉన్నారు, కళ్ళద్దాల మీద వేసిన ట్యాక్స్ వల్ల ఆందోళన చేస్తూ ఉన్నారు, ఫ్యాన్లు ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాల ఉన్నాయి కాబట్టి, అంటే గత 2 నెలల కాలం నుంచే ఏ వస్తువు ఏ స్లాబ్లో పెట్టిండ్రు, ఏ వస్తువు మీద ఏ ట్యాక్స్ పడబోతుంది, దాని ఇంపాక్ట్ ఏందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కాబట్టి ఈ 11వ తారీఖు జరిగేటువంటి ఈ సమావేశంలో వాళ్ళ ఆందోళన, వాళ్ళ బాధ, వాళ్ళ అప్రిషియేషన్ ఏదైతుందో తప్పకుండా దాన్ని చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తాం. జిఎస్టీ అనేది చాలా సంతోషంతో అమలు జరిగే పరిస్థితి రావాలి తప్ప భారంగా భావించి అమలు చేసే పరిస్థితి రాకూడదని మా ప్రయత్నం. 11వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా మేము సమన్వయంతో చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజలకు భారంగా పరిణమించే, భారంగా పరిణించేటువంటి ఆస్పెక్ట్స్ ఏమైతుందో ముక్త ఖండంతో తప్పకుండా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాం, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు డీమానిటైజేషన్ తర్వాత
క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా తక్కువై చెక్ ట్రాన్సాక్షన్స్ పెరిగింది. దాని ద్వారా కొంత ఎగబెట్టడానికి ఆస్కారం లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, జిఎస్టీ అమలైన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది దీంట్లో. ప్రతి వస్తువు మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది, కాబట్టి తప్పకుండా నువ్వు ఎంటర్ కావాల్సిందే. ఎగవేతకు ఆస్కారం ఉండేటువంటి ఆస్కారం ఉండదు, ఎగవేతకి ఆస్కారం ఉండే ఉండడానికి స్కోప్ లేదు. మూడోది, ఇవాళ ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీతోటి ఎట్లా ఏవియేషన్ జరగకుండా చూడాలో తప్పకుండా చేస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో మంచి ట్రైన్ అప్ అయి సమన్వయంతో ఈ ఏవియేషన్ లేకుండా పన్ను ఎగవేత ఆస్కారం లేకుండా పద్ధతిని అడాప్ట్ చేసుకుంటాం. మేము ఆనాడు స్పష్టంగా చెప్పినాం, దేశంలో ఎక్కడైతే రాష్ట్రాలు విడిపోయినాయో, కొత్త రాష్ట్రాలుగా ఏర్పడ్డాయో, అసలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఫర్ ఎగ్జాంపుల్, మహారాష్ట్ర నుంచి విడిపోయినటువంటి గుజరాత్ గొప్పగా అభివృద్ధి చెందింది. పంజాబ్ అండ్ హర్యానా విడిపోయిన గొప్పగా అభివృద్ధి చెందింది. మొన్న మన కళ్ళ ముందు ఉన్నటువంటి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్ ఏదైతుందో అది కూడా బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి చెందాం. ఇవాళ మనకు కూడా రాష్ట్రం విడిపోయే నాటికి ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 1,65,000 కోట్లు, ఇవాళ 3 సంవత్సరాల కాలంలో 2 రాష్ట్రాలు కలిపి 3,00,000 కోట్ల రూపాయలు ఇవాళ బడ్జెట్ పెట్టుకుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని చెప్పి తపన పడేటువంటి ఇక్కడ, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని చెప్పి అక్కడ, ఇలా కమిట్మెంట్తో కసితో పనిచేసుకుంటున్నాం. తప్పకుండా విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతి అవుతుందో, ఇవాళ దేశంలోనే ఒక నెంబర్ వన్ స్థానంలో. ఇలా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఢిల్లీ లెవెల్లో ఉన్న మేధావులకు కానీ ఆర్థికవేత్తలకు కానీ ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కూడా గొప్పగా అభివృద్ధి చెందగలిగే రాష్ట్రాలని చెప్పి ఇలా వాళ్ళు భావిస్తారు. కాబట్టి ఇది విజయమే. మేము మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నామంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయి దేశంలోనే అనేక రంగాల్లో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి 17 అంశాల మీద ఇలా మాకు అవార్డ్స్ వచ్చినాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కొన్ని అవార్డ్స్ వచ్చినాయి. అందుకంటే ముఖ్యంగా ఆర్థిక ప్రగతిలో కానీ, కొంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో కానీ, కొన్ని గొప్ప కార్యక్రమాలు నిర్వహించడంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ దేశాన్ని అట్రాక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ఒరవడి ఇంకింత పెరిగి తప్పకుండా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి గుర్తింపు వస్తుందని, మంచి ఆర్థిక పురోగమనం చెందుతుందని చెప్పి భావిస్తాం. ఇదంతా ఉంటే కామన్ కదా. ఇలా బొగ్గు సంబంధించిన డబ్బులు ఇక్కడి నుంచి రావాలి, కరెంటు సంబంధించిన డబ్బులు అక్కడి నుంచి రావాలి, ఇవన్నీ బిజినెస్లో ఇవన్నీ కామన్ ఉంటాయి. క్యాబినెట్లో మంత్రులు ఒక ఇష్టడు సార్, మీరు అంటే బాగా ఇష్టపడే వ్యక్తి కేసీఆర్ గారు. అందరూ ఇష్టపడతారు, ముఖ్యంగా కేటీఆర్ అంటే రాజేంద్ర గారు, ఇట్ల రాజేంద్ర గారు కొన్ని నేమ్స్ ఆయనకి అందరూ ఇష్టపడతారు. రాము పెళ్ళి కాదు వచ్చింది, బాబు పెళ్ళి కాదు అనిపించింది. బాబుని అన్న ఇది 18 మన 14 అన్న హలో ఓకే అన్న ఓకే.